డిప్యూటీ సీఎం శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. వేదిక పైనున్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, బొఫోర్స్ కుంభకోణాన్ని బయటికి తీసుకొచ్చిన హిందూ మేనేజింగ్ డైరెక్టర్, ఒకప్పుడు ఎడిటర్గా పనిచేసిన శ్రీ ఎన్ రామ్ గారికి, రాజస్థాన్ పత్రిక చీఫ్ ఎడిటర్ ఓనర్ అయిన శ్రీ గులాబ్ కుటారి గారికి, చిత్ర పరిశ్రమ అతిరథ మహారథులందరికీ, శ్రీ రామాచార్య గారి కుటుంబ సభ్యులు, వారి అబ్బాయి శ్రీ సుమన్ గారికి, శ్రీ శ్రీమతి శైలజ కిరణ్ గారికి, శ్రీమతి విజయేశ్వర గారికి, రామాచార్య గారి మనవలకి మనమనాలకి ప్రత్యేకించిన హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ఆయనతో పాటు వెన్నంటే ఉన్న ఆయన ఈనాడు పత్రికా కుటుంబానికి, జర్నలిస్ట్ కుటుంబానికి, వారందరికీ కూడా నా ప్రత్యేక హృదయపూర్వక నమస్కారాలు. రామోజీరావు గారి గురించి అందరూ చెప్పిన దానికంటే కూడా నాకు నా పర్స్పెక్టివ్లో, నా అనుభవంలో నేను చూసిన రామాచార్య గారిని మీ కొద్ది సంఘటనలు పంచుకుంటాను. రామాచార్య గారు నాకు సినిమాలు ఉన్నా కానీ నాకు పరిచయం లేదు. ముందు షూటింగ్ ఆయన స్టూడియోస్లో చేసినా కానీ ఫస్ట్ టైం పాలిటిక్స్కి ఎంటర్ అయిన తర్వాత 2008లో ఆ సమయంలో ఆయన కలవటం జరిగింది. ఆయన మాట్లాడిన విధానం చాలా నిక్కచ్చిగా, ప్రజలకి ప్రజల పక్షపాతం. ఆయన మాట్లాడుతున్నంతసేపు నాకు మైండ్లో ఒకటి అనిపించింది, మనసులో జర్నలిస్టిక్ వాల్యూస్ని కాపాడటానికే ఆయన ఉన్నారు. ప్రజాక్షేమం, ప్రజా సంక్షేమం, ఈ పర్స్పెక్టివ్లోనే, ఈ కోణంలోనే ఆ చర్చ జరిగింది. నన్ను ఒకే ఒకసారి ఆయన 2019లో ఒక లంచ్కి ఆహ్వానించారు వారి కుటుంబ సభ్యులతోటి. ఆ రోజు ఆయన మాట్లాడింది దేశ పరిస్థితులు, ముఖ్యంగా పత్రికా స్వేచ్ఛ గురించి, పత్రికా రంగం ఎంత కీలకమైంది, ఆయన ఎప్పుడు కాంప్రమైజ్ అవ్వలేదు. ఒక విషయం చెప్పాలి అంటే అది తనకు తెలిసిన వారవచ్చు, తన సన్నిహితులు అవ్వచ్చు, స్నేహితులు అవ్వచ్చు, కుటుంబ సభ్యులు అవ్వచ్చు, జనం కోసం వచ్చేటప్పటికీ నిష్పక్షపాతంగా చాలా నిర్దాక్షిణ్యంగా ఉంటుంది ఆయన ఆలోచన పరిధి. అదే ఆయన ఈనాడు పేపర్లో రిఫ్లెక్ట్ అవుతుంది. నేను చాలాసార్లు అనుకునేవాడిని, ఒక వ్యక్తికి ఇంత. ఆయన ఆ రోజు లంచ్ తర్వాత కూర్చున్నప్పుడు ఆయన మాట్లాడుతుంటే ఆయన వేదన నేను చూశాను. ఆయన నలిగిపోతున్నారు. నిజంగా పత్రికా స్వేచ్ఛ ఎంత అవసరం దేశానికి, ప్రజాస్వామ్యానికి ఎంత కీలకమైంది, అది ఆయన చెప్తుంటే నేను ఆయన ఆవేదన నాకు అర్థమైంది. అలాంటి వ్యక్తి మీద ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టినా పెట్టారో మన అందరికీ తెలుసు. ఒక పేపర్ ఒక్కటే నడపటం చాలా అది కష్టసాధ్యమైంది, కానీ దాంతోపాటు ఆయనకి నష్టపోవడానికి జనరల్గా అలాంటి విలువలు కమిట్మెంట్ ఉన్నవాళ్ళు, మిగతా వ్యాపారాలు అంటే ఆయన్ని అన్ని రకాలుగా దాడులు చేయడానికి చాలా తేలిక. అలాంటి దాడుల్ని తట్టుకుంటూ జర్నలిస్ట్ యాజ్ అ జర్నలిస్ట్ ఆయన కాంప్రమైజ్, అన్కాంప్రమైజింగ్ యాటిట్యూడ్, అన్కాంప్రమైజింగ్ వాల్యూ, అవన్నీ ఆయన్ని నాకు చూస్తే చాలా చాలా ఆనందం వేసింది. ఆయన ఒకటే చెప్పారు నాకు, యువర్ అప్కమింగ్ పొలిటికల్ లీడర్, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్, నీ జీవితంలో నువ్వు కాంప్రమైజ్ అవ్వకు, వాట్ ఎవర్ యూ బిలీవ్ ఇన్, నువ్వు ఏదైతే నమ్ముతావో దాన్ని త్రికరణ శుద్ధిగా చేయని చెప్పి ఆయన చెప్పింది నేను ఈ రోజుకి మర్చిపోలేదు. అలాంటి మహానుభావుడు సంస్మరణ సభకి నేను ఈరోజు ఇక్కడికి రావటం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భాగంగా నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది.
రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ దారిలో చూస్తూ ఉంటుంది కానీ ఎగ్జిబిషన్ లో రైట్ 2008 రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ లో అంటే ప్రజలకు ప్రతిదీ తెలియాలి, ప్రభుత్వంలో ఏం జరుగుతుంది, ప్రభుత్వం ఏం తీరుతుంది, ఎలా ఉంది అని. దానికోసం ఆయన అందరినీ కలిపి ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయన ఒక ఉద్యమకర్తగా కూడా వ్యవహరించారు. ఒక ఆర్టీఐ లాంటి థాట్ ప్రాసెస్ ఉండాలి అంటే ఒకటే ఉండదు, ఇది ఏమి జరిగినా ప్రజలకి తెలియాలి, ప్రభుత్వంలో ఉన్న రాజకీయ వ్యవస్థ ఏమి చేసినా ప్రజలకి తెలియాలి, వారికి అండగా ఉండాలని చెప్పి ఆయన చేసిన ఈ యజ్ఞం చాలా జటిలమైంది, చాలా కష్టమైంది. పత్రికా రంగంలో విస్తరించిందే కాకుండా సినిమా నిర్మాణ రంగంలో కానీ, స్టూడియోస్ కానీ, హోటలియర్గా కానీ, ఇవన్నీ చాలా చేసి ఉండొచ్చు, కానీ ఆయన క్రక్స్ ఆఫ్ రామోజీరావు గారిది మోస్ట్ ఇన్స్పిరేషనల్ జర్నలిస్ట్. ఇందాక కొల్లూరు పార్థసారథి గారు చెప్పిన, ఇందాక అమరావతి నుంచి నాయ ఎమ్మెల్యే గారు మాట్లాడినా కానీ, పార్థసారథి గారు చెప్పినా కానీ, ఆయనకి ఖచ్చితంగా ఒక విగ్రహం బలం, ఒక విగ్రహం పెట్టాలని. ఎందుకంటే జర్నలిస్ట్ విలువల్ని కాపాడి ఎన్ని కష్ట, ఆయన ఎందుకు ఇన్స్పిరేషన్ అంటే ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా, ఎన్ని ఒక జర్నలిస్ట్గా ఉండటం వేరు, ఒక పత్రిక ఆధిపతిగా ఉండి అన్ని ఒడిదుడుకులు ఎదుర్కొని ఆయన కుటుంబానంతా బెదిరించినా కానీ ఏమి చేసినా కానీ జనరల్గా కుటుంబ సభ్యులకు కష్టం వస్తే నలిగిపోతాం, కానీ అది కూడా దాటుకొని నేను నా జర్నలిస్ట్ వాల్యూస్ నేను కాంప్రమైజ్ అవను, ఏదైతే జరగనని చెప్పి ఆయన కూర్చోబెట్టే ద కాస్ట్ ఆఫ్ హిస్ ఫ్యామిలీ మెంబర్స్ ఆల్సో ఈ వెంటే హెడ్ అండ్ అప్హోల్డ్ ది జర్నలిస్టిక్ వాల్యూస్ వారికి దానికి చాలా చాలా సాహసంగా. నాకు చాలా ఆనందం వేసింది ఆయన ఆఖరిలో ఎలక్షన్ రిజల్ట్స్ వస్తాయి, ఎప్పుడు వస్తాయి వీటన్నిటి అని అనుకున్న టైంలో నేను ఒకటి అనుకున్నాను, ఆయన ఆరోగ్యం క్షీణిస్తూ ఉంది బాగుండా, ఆయన ఈ విజయ వార్త వింటారా లేదా అనేది నేను ఒకటి ఆలోచిస్తూ ఉన్నాను. సో నేను శ్రీమతి శైలజ కిరణ్ గారిని, సుమన్ గారిని, శ్రీమతి విజయశ్రీ గారిని అడిగినప్పుడు నేను ఒకటి అడిగాను, ఆయన విన్నారా అండి, ఆయనకి మాటలు వినిపించినాయా, అందరూ చెప్తారు ఆయన వినిపించట్లేదంటే లేదు, చాలా ఒక 24 గంటలు ఆ విజయాన్ని దశాబ్దం పాటు నలిగారు, దశాబ్దంన్నర పాటు నలిగి ఆయన్ని నలిగిన తర్వాత ఆయన అలాంటి వ్యక్తి విజయ వార్త వినకపోతే అక్షోభిస్తుందేమో ఆత్మననిపించేది, కానీ విజయ వార్త వినే ఆయన పరమదించారు. అందుకు నాకు చాలా ఒక తృప్తినిచ్చింది. అలాంటి మహానుభావులకి నా నివాళులు అర్పిస్తూ ఆయన నుంచి ఎవరైనా నేర్చుకోవాల్సింది, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి ఎవరి స్థాయిల్లో ఒక పత్రికాధిపతిగా కావచ్చు, ఎవరు ఏ స్థాయిలో ఉన్నా దాన్ని మనం కాపాడాల్సిన అవసరం ఉంది. అలాగే ఆయన జర్నలిస్టిక్ వారసత్వ ప్రవాహం, అంటే ఉదాహరణకి ఈనాడు ఈటీవీ తాలూకు ప్రజెంటేషన్ ఆఫ్ న్యూస్ చాలా న్యూట్రల్గా అన్బయాస్డ్గా ఉండదు, ఏదైనా విషయం చెప్పేటప్పుడు నా గురించి ఎంత రాస్తారో, నన్ను తిట్టాలనుకున్నప్పుడు అంతే తిడతారు, అంటే నువ్వు చేసే పనిని బట్టే గుర్తిస్తారు తప్ప నాకు తెలుసు కదా అని చెప్పి మళ్ళీ దానికి ఫేవరెటిజం ఉండదు. అది తెలుగుదేశం పార్టీ కావచ్చు, ఇంకొక పార్టీ కావచ్చు, కాంగ్రెస్ కూడా కావచ్చు, కాంగ్రెస్ చేస్తే కాంగ్రెస్ని ఆయన్ని పైకెత్తిన సందర్భాలు ఉన్నాయి. అలాగే ఏ పార్టీ తప్పులు చేసి నచ్చని ప్రజలకి ఇబ్బందికరమైన సంఘటనలు జరిగినప్పుడు ఏం మాత్రం వెనకాడకుండా ఫ్రంట్ పేజీలు వేసేవాడు, ఫ్రంట్ పేజీలు మరీ చాలా బలంగా చేసేవాడు. సో అందుకే నాకు అనిపించింది ఒక జర్నలిస్టిక్ వాల్యూస్ ఆయన తాలూకు వారసత్వ ప్రవాహం ప్రతి జర్నలిస్ట్ పుణికిపుచ్చుకోవాలి, తీసుకోవాలి. ఒక నది ఒక ప్రవాహం వెళ్తున్నప్పుడు మన స్థాయి, అది నువ్వు ఒక చిన్న బకెట్తో తీసుకుంటావు, చెంబుతో తీసుకుంటావు, ప్రవాహంలో నీళ్లు ఉన్నట్టుగా రామోజీరావు గారి జర్నలిస్టిక్ వారసత్వ ప్రవాహాన్ని మనం ఎంత తీసుకుంటామనేది మన స్థాయిని బట్టి ఉండదు. అది ఒక మోటార్ వేసి ఒక ట్యూబ్ మనకి పైప్లో తోడుకునేలాగా ఉండొచ్చు, లేదంటే నా స్థాయి ఇంతి అంటే కూర్చోబెట్టి ఒక చెంబుతో తోడుకోవచ్చు. అలాంటి అపరిమితమైన ప్రవాహం, ఆగని ప్రవాహం, ఉద్ధృతమైన రామోజీరావు గారి జర్నలిస్ట్ వారసత్వ ప్రవాహం ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా, తెలుగు ప్రజలందరూ కూడా దాని నుంచి మనకి ఒక స్ఫూర్తిని తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు అవకాశాన్ని ఇచ్చిన నా సహచర మంత్రివర్యులందరికీ, ఇక్కడికి వచ్చిన ప్రత్యేక ఆహ్వానితులుగా వచ్చిన జర్నలిస్ట్ పెద్దలందరికీ, పత్రికా ప్రతినిధులందరికీ,
ఇక్కడికి వచ్చిన అతిథులందరికీ, విశిష్ట అతిథులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుని కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్. థ్యాంక్ యూ ఆనరబుల్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు.